సో గైస్, మీరు వెనకాల చూసుకోవచ్చు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్న నాకు లోపల పోయి మీ అన్న ఫోటో, అన్న ఏ మ్యాచ్ ఆడిరు మొత్తం లోపల ఉన్నాయంట. సో అది చూపిస్తారు అన్న. ఓకే, అండర్ 19 ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఆడారు కదా, యువరాజ్ సింగ్ అండ్ హర్భజన్ సింగ్ అనే ఆయన అండర్ ఆడారు. ఆయన అన్న అండర్ ఆడారు. హర్భజన్ సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. ఇట్లా మీ కండిషన్ ఇట్లా చూసి ఏమనుకోరా? అనుకున్నారు సార్, పైసలు ఇచ్చి వెళ్ళిపోతారు సార్, పైసలు ఇచ్చి వెళ్ళిపోతారు సార్. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. గైస్, మీ అందరికీ తెలుసు నెక్స్ట్ మంత్ ఐపీఎల్ మ్యాచ్ అనేది వస్తుంది. ఇంకా మొత్తం 1 మంత్ వరకు క్రికెట్ది ఫీవర్ ఉంటుంది. సో ఇవాళ మన వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ని నేను ఇన్వైట్ చేస్తున్నా. మన తెలుగు స్టేట్కి సంబంధించిన వ్యక్తి, ఆయన చాలా పెద్ద క్రికెటర్, ఒకప్పుడు ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సంతోష్ యాదవ్. ఇంటర్నేషనల్ లెవెల్లో పోయి క్రికెట్ ఆడిండు అన్న, బట్ సడన్లీ డౌన్ఫాల్ అవ్వడం, డౌన్ఫాల్ అయ్యిండా లేదా చేశారా అన్నతోని, సో అన్నకు నేను పిలిపిస్తా, అన్నతోనే మనము అంతా ఏంది అనేది తెలుసుకుందాము. సో ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళైతే ఇప్పుడు అన్నకి గుర్తు పట్టవచ్చు, కానీ పాస్ట్ జనరేషన్ 90s వాళ్ళందరూ అన్నకి గుర్తుపడతారు. ఆయన చాలా పెద్ద పెద్ద క్రికెటర్స్తోని క్రికెట్ ఆడారన్న, బట్ సడన్లీ డౌన్ఫాల్ రావడం అండ్ ఒకప్పుడు ఒక లెవెల్లో ఉండి ఇప్పుడు నెక్స్ట్ డౌన్ అట్లా ఎలా అయిపోయింది మొత్తం అన్నతోనే తెలుసుకుందాము. ఓకేనా? సో ఇప్పుడు నేను మన వీడియోలో అన్నకి పిలిపిస్తున్నాను. అన్న వెల్కమ్, రండి. ఎట్లున్నారన్న? బాగున్నాను సార్. మీ ఇటు చూస్తే మీరు బాగున్నారని చెప్తున్నారు, బట్ మిమ్మల్ని చూస్తే మీరు బాగాలేరు. ఏమైంది? ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి అన్న అందరికి, పబ్లిక్కి. మీ పేరు చెప్పండి. వర్ణం సంతోష్ కుమార్ యాదవ్, హైర్ ఇన్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. ఎప్పటిదన్నా డేట్ సార్? ఐ ప్లేడ్ ఇన్ మై డెబ్యూ మ్యాచ్ రంజీ ట్రోఫీ 95-96 సార్. 1995 ఐ ప్లేడ్ అండర్ ఎంపీ శ్రీధర్, కమల్జీత్ సింగ్, వెంకటపతి రాజు, ఓకే, నందకిషోర్. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటే క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ కెరీర్ సార్? మై కోచ్ వాజ్ సంపత్ సార్. ఓకే, డేట్ అన్న, డేట్ ఏ డేట్లో? ఐ స్టార్టెడ్ ఇన్ ఏజ్ ఆఫ్ 7 మై క్రికెట్, మై బుక్ కాలేజ్ క్రికెట్ స్కూల్. ఓకే గైస్, మీరు అందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తాను అంటే, మీరు గూగుల్లో ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సంతోష్ యాదవ్ అని మీరు సెర్చ్ చేస్తే అన్న గురించి మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు వీడియోలో మీకు ఇట్లా కనిపిస్తున్నారు కాబట్టి మీకు గూగుల్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు వీడియోలో మీకు ఇట్లా కనిపిస్తున్నారు కాబట్టి మీకు గూగుల్లో అన్నీ ఉంటాయి. అన్న, మీరు ఇంటర్నేషనల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏదాడారు? సౌత్ ఆఫ్రికా. మీ క్యాప్టెన్ ఎవరు? ఐ బీన్ టు కౌంటీ క్రికెట్ ఆల్సో, ఐ ప్లేడ్ విత్ మక్ బౌచా, దీపినా. పెద్ద ప్లేయర్ మీతో అంటే, ఏ పెద్ద ప్లేయర్ తో మీరు మ్యాచ్ ఆడారు? ఎవరు అండర్షిప్ లా? యూనో దీపినా, మక్ బౌచా, అశ్వల్ ఫ్రెండ్స్. ఓకే, అన్న హర్భజన్ సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. హర్భజన్ సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. ఓకే, అండ్ యూవి. ఓకే, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు గుర్తుపడతారా మిమ్మల్ని? బరబ్బరి హైదరాబాద్కి వస్తాయి గుర్తు. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిసారు ఎవరినైనా? చాలా మంది సార్. ఒక ప్లేయర్ పేరు చెప్పండి, రీసెంట్లీ కలిసిన ప్లేయర్ పేరు. ఆల్ మ్యాచ్ రెఫరీ లైక్ వాళ్ళు వచ్చినప్పుడు, రితేందర్ సింగ్ సోడి, హర్వీందర్, వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా మీ కండిషన్ ఇట్లా చూసి ఏమనుకోరా? అనుకున్నారు సార్, పైసలు ఇచ్చి వెళ్ళిపోతారు సార్, పైసలు ఇచ్చి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు చెప్తున్నారు కదా, లంచం తీసుకుంటేనే పిల్లలు ముంగడ అవ్వచ్చు అంటే సెలెక్ట్ అవ్వచ్చు. అవును సార్. ఇప్పుడు ఇప్పుడు జరుగుతుందా ప్రెసెంట్? అవును సార్, అండర్ 14 చూసినా, నా టైంలో చూసినా నేను. నా టైంలో
అంటే మీరు పైసలు ఇచ్చి జాయిన్ అయ్యారా అడుగుతుందా? కాదు సార్, నేను 97లో అన్నా, నేను నాకు వేరే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్లా, స్టేట్ క్రికెట్లా కాదు సార్, ఇంటర్నేషనల్ క్రికెట్లా. మళ్ళీ ఇది అంటే ఇప్పుడు క్రికెట్ బోర్డుల ఈ పైసలు తీసుకొని జాయినింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఫ్రమ్ లాంగ్ టైమ్ సార్. అప్పుడు ఐ ప్లేడ్ ఇన్ 95-96. అప్పుడు 1700 రూపీస్ మ్యాచ్ ఫీజు ఉండే సార్. ఓకే, అప్పుడు బి ఉండే సార్, అప్పుడు బి ఉండే. ఇప్పుడు నాకు ఆడిపియలే సార్, 15 ఏళ్ళ 10 మ్యాచ్లు ఆడినా సార్. యూ కెన్ సీ దట్ 10 మ్యాచ్ ఆడిరా మీరు టోటల్? 10 ఇయర్స్లో ఎన్ని ఇంటర్నేషనల్ ఉన్నాయి, ఇంకా ఎన్ని నేషనల్ ఉన్నాయి? రంజీ ట్రోఫీ 10 బయట మ్యాచ్లు ఎక్కువ ఆడినా. ఐ వాజ్ ఎక్స్ట్రాడినరీ నో, సో దే డిడ్న్ట్ గివ్ ఏ ఛాన్స్. మీ డౌన్ఫాల్ ఎట్లా స్టార్ట్ అయింది, మీకు ఐడియా ఉందా? లేదంటే మీరే మీ చేతులతో డౌన్ఫాల్ స్టార్ట్ చేసుకున్నారా? సార్, ఐ వాజ్ దట్ టైమ్ ఐ వాజ్ నాట్ తెలుగులో చెప్పండి. అప్పుడు ఆ టైంలో నేను అట్లా లేకుండే సార్. డౌన్ఫాల్ ఎట్లా స్టార్ట్ అయింది అడుగుతున్నా నేను. ఇప్పుడు మీరే చేతులతో మందు తాగి మ్యాచ్కి పోకుండా మ్యాచ్లో కరెక్ట్ పర్ఫార్మెన్స్ మళ్ళీ మీరు ఇట్లా ఈ ఇట్లా ఎందుకు ఇట్లా ఎట్లా అయ్యారు? అలా ఆడిపియలేదు సార్ కరెక్ట్ టైంలో. క్రికెట్ బోర్డు వల్ల, ఇంటర్నేషనల్ మన ఇండియన్ బోర్డు వల్ల. ఏ ఇయర్లో సార్? 97-98. ఓకే. ఆల్ మాక్ బౌచర్, ఎవ్రీబడి ప్లేడ్, వసీం జాఫర్, అజిత్ అగర్కర్ ఈ సెలెక్టర్ నౌ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్. మీతో వాళ్ళు ఎందుకు అట్లా చేసిర్రు అడుగుతున్నా. అంత పెద్ద బోర్డు మెంబర్స్ వాళ్ళు మిమ్మల్ని మీతోనే ఎందుకు ఇట్లా చేసిర్రు అడుగుతున్నా సార్. బికాస్ ఆఫ్ మనీ సార్. అచ్చా, డబ్బుల వల్లనా? డబ్బులు ఇయ్యలేరని బర్రెలు ఉన్నాయి సార్. ఆ టైంలో మీరు డబ్బులు ఇయ్యలేని మీతో ఇట్లా చేసిర్రు వాళ్ళు. మీకు ఎప్పుడు తెలిసింది విషయం? ఇప్పుడు అన్న ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కదా, తెలుసు కదా. మీ అండర్లో నేర్చుకున్నారా లేదంటే మీరు ఆయన అండర్లో నేర్చుకున్నారా? లేదు సార్, హీ వాజ్ మై జూనియర్ ఇన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఈజ్ నౌ ఫర్ ఆయన ఇప్పుడు ఫీల్డింగ్ కోచ్ ఇండియన్ టీమ్. మీ జూనియర్ ఆయన? ఆయన డెక్కన్ క్రానికల్ కు ఆడుతుండే లీగ్స్ అప్పట్లో. డెక్కన్ క్రానికల్ లీగ్, బట్ థియరీకల్లీ ఇస్ వెరీ గుడ్. యా, మీ జూనియర్ ఆయన? యా. మీ జూనియర్ అంతా పైకి పోయిండు, మీరేమో ఇంకో ఇట్లా ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటా అంటున్నారు. మళ్ళా మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ పై పిల్లలు వాళ్ళు ఎవరు పట్టించుకోరా మీకు? రాణిస్తలేరు సార్. రాణిస్తలేరా? ఎందుకు రాణిస్తలేరు సార్? రాణిస్తలేరా ఎందుకు? చూసుకోలేరా? వదిలేసారా? వదిలేదు సార్, ఉన్నారు. మీరు వదిలేసారా అంటున్నా? నేను క్రికెట్ గురించి వదిలేసిన సార్. పబ్లిక్లో ఏంటంటే, పబ్లిక్లో ఎవరో పోయినా మనకు తెలియదు అంటారు. ప్రెసెంట్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా అసలు ప్లేయర్స్ని ఇమ్మీడియట్లీ గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు నేను మీ గురించి చెప్తున్నా కదా పబ్లిక్కి, పబ్లిక్ ఏం చేస్తారు? ఫస్ట్ సెర్చ్ చేస్తారు మీ గురించి. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సంతోష్ యాదవ్ అని సెర్చ్ చేసినప్పుడు మీ గురించి వస్తుంది, మొత్తం మీ డేటా వస్తుంది. అరే అప్పట్లో ఇట్లుండే, ఇప్పట్లో ఒక తాగుబోతు లెక్క అయిపోయాడు అని అంటే అది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పోదా అంటున్నా నేను మీకు. సో ఐ వాంట్ టు సీ నా లెక్క ఎవరు కావద్దు నా లెక్క. సో గైస్, మీరు వెనకాల చూసుకోవచ్చు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్న నాకు లోపల పోయి మీ అన్న ఫోటో, అన్న ఏం మ్యాచ్ ఆడిరు మొత్తం లోపల ఉన్నాయంట. సో అది చూపిస్తారు అన్న. ఓకేనా? సో దానికన్నా ముందు అన్న, ఈ అన్నకు గుర్తుపడతారా మీరు? సంతోష్ యాదవ్ కొన్ని పెచాంతా హైదరాబాద్ మీ హర్కోయ్ పెచాంతా హర్కోయ్ పెచాంతా హర్కోయ్ పెచాంతా యాక్చువల్లీ మళ్ళీ ఈయన ఇట్లా కారణం, ఇట్లా కారణం కారణం చెప్పండి మీరు. అందరూ వానికి ప్రైవేట్ మ్యాచెస్కి తీసుకెళ్ళి అట్లా తయారు చేశారు. అదర్వైజ్ ఈస్ బీన్ ఇండియన్ టీంలో ఉండాలా, ఉండాల్సింది ఇక్కడ ఉన్నాడు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ప్రైవేట్ మ్యాచెస్కి తీసుకెళ్ళి అంతా వేరే వేరే దానికి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు చేసేసారు, చేసేసి లుకౌట్ చేసి. మీరు గుర్తుపడతారు అన్నకి? సంతోష్ యాదవ్ ఎవరు గుర్తుపడతారు? అండర్ 19 ఇండియా ఆడాడు.
అండర్ 19 ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఆడారు కదా. యువరాజ్ సింగ్ అండ్ హర్భజన్ సింగ్ అనే ఆయన అండర్ ఆడారు. ఆయన అన్న అండర్ ఆడారు. ఏమనుకుంటున్నాయన ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు కూడా యువరాజ్ వస్తే కలుస్తాడు ఆయనతో. యువరాజ్ సింగ్ ఇంకా హర్భజన్ సింగ్ ఇంకో ఇట్లా ఇట్లా అయినందుకే నేను అన్న కోసం ఇంకో వీడియో తీస్తున్నా అన్నది. అన్న అసలు యాక్చువల్ ఏంటంటే వాడికి అంతా చెడు అలవాటు అయిపోయింది దానికి. అందరూ అంతా అయిరాలేదా చేసేది అన్నకి అట్లా చేసినట్టు నాకైతే గుర్తు. అంటే ప్రతి ప్రైవేట్ టోర్నమెంట్స్కి వెళ్ళేటోడు అక్కడ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాడికి. ఇప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఉన్నా గానీ పిల్లలు వచ్చి రంజీ ట్రోఫీ పిల్లలు వచ్చి కాలు మొక్కుతున్నారు. వాడు ఏంది అసలు టూ మచ్. సంతోష్ యాదవ్ అంటే బ్రాండ్ హైదరాబాద్ లో చూసిరా అన్న మీ పేరు ఎంత బ్రాండ్. వాడు వాడు షార్ట్స్ కొట్టాలంటే ఆపడం కష్టం. మీ పేరు ఇంత మంచిగా ఉంది. మీరు చేంజ్ అయితే చాలా. నేను ఆడిన నేనే నేను కూడా ఆడినా. ఐఎమ్ 52 ఇయర్స్ ఓల్డ్ బట్ ఈస్ మై జూనియర్ అట్ దట్ టైమ్. బట్ హీ యూస్ టు ప్లే ఎవ్రీ షార్ట్. యువరాజ్ సింగ్ దగ్గర ఏమేమి షార్ట్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువనే వాడటం. ఇండియా ప్లేయర్ అయ్యండి కాబట్టి యువరాజ్ అంటే బ్రాండ్ అయ్యాడు. ఈయన ఆయనకన్నా పెద్ద బ్రాండ్. ఇప్పుడు అదే మా పబ్లిక్ కి మా పబ్లిక్ కి లోపల తీసుకుపోయి చూపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ గుర్తుపట్టరు. గుర్తుపడతారు గుర్తుపడతారు. నేను కాదంటలే పిల్లలు అన్న స్పెషల్లీ పిల్లలు చిన్న పిల్లలు అంటే కొంచెం ఆ పిల్లలకి యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ కి అసోసియేషన్ లోపల పోయి అన్న గురించి మొత్తం డీటెయిల్ గా చెప్దాం అని తీసుకొచ్చు. కానీ ఇప్పటికి కూడా లైఫ్ ఉంది. బంధు బంద్ చేస్తాం. మీరు చెప్పండి అన్న మీరు సీనియర్ మీరు చెప్పొచ్చు. సీనియర్ అంటే మేము రోజు చెప్తాం రోజు వస్తాడు రోజు చెప్తాం తాగద్రా అంటే తాగుతాడు. ఇది జూనియర్స్ కి ఇంకా అది దాని ఇన్స్పిరేషన్ ఆల్సో ఇట్లా అదే బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు అయితే ఇట్లా అవుతారు. ఈయన అందరికి బి చెప్పిన అదే ఇండియా ఆడాల్సింది ప్లేయర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కి వజెస్ అయ్యే ఇదర్ ఆగే ఐసా ఓకే అదర్వైజ్ స్కూల్. ఇప్పుడు కూడా ఐపీఎల్ డైరెక్ట్ ఎంట్రీ ఉంటది అంటే అన్నకేం అవును. మళ్ళీ ఆయన ఏంది అని మంచి ప్లేయర్ ఆయన ఫీల్డింగ్ బౌలింగ్ బ్యాటింగ్ టూ అవసమ్ టూ గుడ్ బ్యాటింగ్ టూ గుడ్ బౌలింగ్ ఇన్ ఆల్ యాక్షన్. అంటే మేమే బాధపడుతున్నాం. అందరు బాధపడుతున్నారు. స్టేట్స్ కెళ్ళి ఇంత మంచి మంచి యంగ్స్టర్స్ అప్పట్లో అప్పట్లో ఇంట్రెస్ట్ కూడా ఉండకపోతుండే. క్రికెట్ అంటే ఫ్యామిలీ వాళ్ళు కైకుక్కి వెళ్తా ఎందుకు ఆడతావు అట్లా ఉండే ఆ పీరియడ్ లో ఇంత మంచిగా ఉండే. సో అందుకనే అన్నది స్పెషల్ మీడియాలో జాబ్ ఉండే కదా జాబ్ వదిలేసి అటు ఇటు తిరుగుతున్నారు. జాబ్ వదిలేశారంట. జాబ్ వదిలేసి అందుకే క్రికెట్ బోర్డు తీసుకొచ్చిన అన్నకే మీడియాలో జాబ్ ఉండే. అన్న గురించి ఉందా లోపల ఫోటో ఉంది అటు పోయి రంజిత్ ట్రోఫీ ఆడిన ఫోటోలు ఉన్నాయి కదా. చలో లోపల ఉందండి అన్న రండి. థ్యాంక్ యూ కదీర్ భాయ్. థ్యాంక్ యూ భాయ్ అన్న రండి లోపల. మీరు చూసుకోవచ్చు క్రికెట్ అసోసియేషన్ లోపల పోతున్నాం. గైస్ లోపల రండి ఇక్కడ చూసుకోవచ్చు ప్లేయర్స్. చలో ఇంకా లోపల పోదాం. అన్న తీసుకోవచ్చు అండ్ కృష్ణమూర్తి సార్ కృష్ణమూర్తి సార్ రండి అన్న రండి రండి గైస్. అలీబేక్ అండ్ జైసిమా సార్ మారట్పల్లి పటోడి నవాబ్ పటోడి వెంకట్పల్లి గులాం అహ్మద్ గులాం అహ్మద్ ఇప్పటికీ ఆయన అంత యాక్టివ్గా ఉండి చెప్తున్నది అన్న. వివిఎస్ లక్ష్మణ్ అన్న గైస్ చూసుకోవచ్చు హైదరాబాద్ క్రికెట్ అకాడమీ రంజీ ట్రోఫీ ప్లేయర్స్ 2000. మీరా దీంట్లో ఉన్నారా? ఇది రాయుడు నాన్నగేజ్ నేనైతే గుర్తుపట్టలేడ. ఇది ఫోర్త్ ఇదా పైన అచ్చా ఇది లాస్ట్ అనా గైస్ చూసుకోవచ్చు. ఎవరు రాయుడు ఏడ ఈయనకు లాస్ట్ అనా ఇగోండి అంబట్ రాయుడు కింద చూసుకో గైస్ ఇగోండి అంబట్ రాయుడు మీ అందరికి గుర్తుపడతారు మీరు. అదండి నా పక్కన దూరం ఎందుకు వస్తుంది ఇవ్వండి. ఇది అంబట్ రాయుడు. అంబట్ రాయుడు నుంచి అన్న ఫోర్త్ లో ఉన్నాడు చూడండి. సంతోష్ యాదవ్ అన్న మన అన్న అన్న మన అన్న ఎప్పుడు చూడండి రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఆఫ్ హైదరాబాద్ 2022 జనవరి
అజరుద్దీన్ మొహమ్మద్ అజరుద్దీన్ చూసారా అన్నకి ఇక్కడ లోపల రండి ఒక్క నిమిషం. మీరు రండి, మీరే చూపెట్టండి దగ్గర మొత్తం క్రికెటర్స్ అందరు. అన్న హైదరాబాద్ క్రికెట్ బోర్డులా ఇవ్వండి అన్న ఫోటో. సంతోష్ యాదవ్ హైదరాబాద్ క్రికెట్ బోర్డులా అన్న ఫోటో ఇక్కడ ఉందని చూడండి. సంతోష్ యాదవ్ ఇక్కడ మొత్తం చదువుతున్నాను చూడండి. ప్లేడ్ U19 U19 ఇండియా ఇయర్ 1996 అగెనెస్ట్ సౌత్ ఆఫ్రికా. ఇటు రండి, మీరు రండి గైస్ చూసుకోవచ్చు ఇక్కడ. సౌత్ ఆఫ్రికాలో U19 ఆడిన అన్న. ఇప్పుడు అన్న మీరు ఇట్లున్నందుకు నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇగోండి క్రికెట్ అసోసియేషన్లో మీరు ఇంత ఇప్పటికీ మీరు ఇట్లా ఉన్నారు కానీ వాళ్ళు మీకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇట్లున్నారన్న. మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలన్న, చేంజ్ అవ్వాలా మీరు కంపల్సరీ. మీరు ఇప్పుడు క్రికెట్ ఏడ ఆడుతుండే ప్రాక్టీస్ ఏడ చేస్తుండే చూపెట్టండి రండి. చూడండి గైస్ రండి. సో మనము క్రికెట్ అసోసియేషన్లో వచ్చినాం అన్నమాట. ఇది చూసుకోవచ్చు మొత్తం గ్రౌండ్. పెద్ద పెద్ద ప్లేయర్స్ హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ ఇక్కడికి వెళ్ళి ఆడి పైకి పోయారు. పైకి అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ నేషనల్ క్రికెట్లో పోయారు. మీరు ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తుండే అన్న? ఆ సార్ 1996లో ఐ కేమ్ హియర్ ఇన్ 89. మీ ఫస్ట్ వికెట్ ఏడు చూపిస్తారు కదా, ఏడు వికెట్ వికెట్స్ ఈ గ్రౌండ్ లో. ఈ గ్రౌండ్ లో నా ఫస్ట్ వికెట్ వాల్మీకి పోచ్చు సౌత్ ఈయన బరోడా. ఇప్పుడు మీ క్రికెట్ అకాడమీలో మీరు ఇంత పొజిషన్ చూసినా చాలా మంది ఏమన్నారంటే ఇవాళ యువరాజ్ సింగ్ ఏ పొజిషన్లో ఉన్నారో దానికన్నా హై పొజిషన్లో మీరు ఉండేవాళ్ళు. బట్ అది మీరు కొంచెం చేసిర్రా చేయలేరా అది మనకు అంటే మీ మిమ్మల్ని ఇట్లా డౌన్ మీరు చేసుకున్నారా చేసిర్రా అనేది చాలామంది అదే అనుకుంటారు. కానీ నేనైతే నిజంగా ఏమనుకుంటున్నా అంటే మీరు ఎక్సలెంట్. ఇప్పటికీ క్రికెట్ బోర్డులో సంతోష్ యాదవ్ అంటే నంబర్ వన్ అన్న. బట్ మీరు చేంజ్ అవ్వండి, మా పబ్లిక్ కూడా నేను చెప్తున్నాను చూసారు కదా అన్నది క్రికెట్ బోర్డులో ఎంత పెద్ద పేరుంది. మీరు చేంజ్ అవ్వండి అండ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా అన్న దగ్గర రండి, అన్నని కలవండి. మీరు అందరు అన్నకు సపోర్ట్ చేయండి. U19 సౌత్ ఆఫ్రికా కోసం మన తెలుగు స్టేట్ నుంచి పోయి అన్న ఆడి దేశం కోసం ఇంత చేసి అండ్ ప్రజెంట్ ఇట్లున్నాడు. సో అన్న చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరందరూ సపోర్ట్ చేసి మీరందరూ అన్నకు సపోర్ట్ చేస్తేనే అన్న నెక్స్ట్. మీరు అకాడమీలో ఏదో అడిగారు కదా అన్న, ఇది అసైన్మెంట్. ఆ అసైన్మెంట్ అనేది అన్నకి ఇప్పిస్తే అన్న డెఫినెట్లీ చేంజ్ అయ్యి ఒక కొత్త వ్యక్తిగా వస్తారని గ్యారంటీ ఇస్తున్నారు మనకు. అన్నకు కూడా ఇలాంటి ఇలా ఉండడం ఇష్టం లేదు. సో మీరందరూ నేను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నా అండ్ అన్నకు కలవాలనుకున్నా ఇక్కడ జిమ్ఖానాలో వచ్చి ఎవరైనా అడగండి. జిమ్ఖానా గ్రౌండ్లో ఎవరైనా అడగండి. ఇట్లా మీ అందరికి నేను చూపిస్తాను ఒకసారి ఇటు చూడండి. హైదరాబాద్ క్రికెట్ అకాడమీ జిమ్ఖానా గ్రౌండ్లో అన్న అనేది మీకు కలుస్తారు. ఓకేనా?